ఓం నమో వెంకటేశాయ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పర్వదినం దీపావళి శ్రీవారి భక్తకోటికి దీపావళి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తిరుమల క్షేత్రంలో వైభవంగా దీపావళి పర్వదినం బంగారు వాకిలి చెంత శ్రీ మలయప్ప స్వామి వారికి ఆస్థానం తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో దీపావళి ఆస్థానం శ్రీ గోవిందరాజస్వామి శ్రీ కోదండరామ స్వామి వారలకు పట్టు వస్త్ర సమర్పణ తిరుపతిలో దివ్య శోభితంగా కాంతులీనుతున్న వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భక్తాగ్రేసరుల తిరునక్షత్రోత్సవాలు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి దీపావళి ఆస్థానం చెన్నై శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దీపావళి విశేష కైంకర్యం తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనంపై పక్కనే శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చి ఆస్థానం నిర్వహించారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం దీపావళి పర్వదినం సందర్భంగా ఆస్థానం నిర్వహించారు ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆలయ అర్చకులు ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పూజా సామగ్రిని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ధ్వజస్తంభం ప్రదక్షిణగా తీసుకువెళ్లి స్వామివారి మూల విరాట్టుకు ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి రూపాయి హారతి ప్రత్యేక హారతులను నివేదించారు అనంతరం బంగారు వాకిలి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు అలాగే స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు ఆగమ కైంకర్యాలతో పలు రకాల ఉపచారాదులను నిర్వహించి స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా ఆస్థానం సమర్పించారు ఈ కార్యక్రమంలో కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే టీటీడీ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం ఆలయంలో నిర్వహించడం జరిగింది మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే హారతి నైవేద్యం సమర్పించడం జరిగింది ఈ రోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు ఓం నమో వెంకటేశ్వర తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరిగింది ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ముందుగా ఆలయంలోని శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి సన్నిధి నుండి టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని అఖండ దీపాలను వెలిగించి ఆలయ ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకుని మూలమూర్తికి నూతన వస్త్రాలను సమర్పించారు అనంతరం దేవాలయం ప్రాంగణంలో దీపాలను వెలిగించారు ఆపై స్వామివారి సన్నిధిలో దీపావళి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి దీపావళి ఆస్థానం కనుల పండుగ జరిగింది. ముందుగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం పుండరీకవళ్ళి అమ్మవారి సన్నిధి నుండి టిటిడి జిఆర్ స్వాముల ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు దోసపడి దీపాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా తిరుపతి పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కోదండరామాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణగా స్వామివారి మూలమూర్తి సన్నిధికి చేరుకుని టిటిడి జిఆర్ స్వాములు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం దీపహారతి తళిగ నివేదనలు అందజేశారు. ఆపై ఆలయంలోని భగవద్ రామానుజాచార్యుల సన్నిధి వద్ద శ్రీ కోదండరామ స్వామివారికి దీపావళి ఆస్థానంను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుపతిలోని అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. పరమ భాగవతోత్తములు వైష్ణవ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన భక్తాగ్రేసరులు తిరుమల నంబి, మనవాళ్ల మహాముని, వేదాంత దేశకర్ల తిరునక్షత్ర మహోత్సవాలను టిటిడి వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతిలో పురాతన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినుతికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసురుడి సేవా తత్పరతకు గుర్తుగా గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 1 శతకం అంటే 100 పాసురాలను 10 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఈ సందర్భంగా 7వ రోజైన గురువారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టిటిడి పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో తిరుమల నంబి వంశీయులు, తోళప్పాచార్యుల నేతృత్వంలో ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు, నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయుమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణస్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి సేవాకాలం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూల నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ మహాముని శ్రీవైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టిటిడి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న మనవాళ మహాముని ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో టిటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటాస్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశకుల వారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ వేదాంత దేశకుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశకుల సన్నిధిలో శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో దీపావళి ఆస్థానం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముందుగా అర్చకులు కలస పూజ, పుణ్యాహవచనం, తదితర వైదిక పూజలను నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి చక్కటి పీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ఏఈఓ పార్థసారథి, ఇతర అధికారులు ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకొచ్చిన పట్టు వస్త్రాలకు మూలమూర్తి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తుల వద్దకు తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా వస్త్ర సమర్పణ చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపాయి హారతి సమర్పించారు. తిరుపతిలోని కమలమందిరం ఇస్కాన్ రాధా గోవిందుల ఆలయం పుష్పశోభితంగా కనువిందు చేస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి పర్వదినం సందర్భంగా ఆలయంలోని శ్రీ రాధా గోవింద సహిత అష్టసఖీ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. పలు రకాల వర్ణమయ పుష్ప తోరణాలు, సుగంధ ద్రవ్యాల మాలలు, వివిధ రకాల మధుర ఫలాల తోరణాలతో కనులకు ఇంపుగా ఇస్కాన్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ రాధాకృష్ణుల దర్శనానికి విచ్చేసి ఇస్కాన్లోని సుందర అలంకరణలను కనులారా తిలకించి పరవశులవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆశ్వీజ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వరునికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి పవిత్ర గంగాజలంతో అభిషేకం జరిపారు. ఆపై గంధంతో, అనంతరం పంచామృతాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కలకల్లాడుతోంది. స్వామివారి సన్నిధిలో నిత్య కళ్యాణోత్సవ సేవ కనుల పండుగగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగముక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఇప్పుడు చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పూజా కార్యక్రమం మంగళకరంగా జరిగింది. విశేష ఫలప్రాప్తిని కలిగించే లక్ష్మీ పూజా కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
అనంతరం అమ్మవారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా వాహనంపై వెంచేపు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం పాలు, పెరుగు తదితర పంచామృత ద్రవ్యాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ సూర్యనారాయణ క్షేత్రం అరసవల్లిలో నరక చతుర్దశి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఉషా ఛాయ పద్మిని సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి తిరువీధి ఉత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయంలోని ఛాయాదేవి మండపం వద్ద కొలువు తీర్చి నరకాసుర ప్రతిమను ప్రతిష్ఠించారు. ఆపై అర్చకులు పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం బాణసంచాతో నరకాసుర వధ కావించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ సూర్యనారాయణుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నరకాసుర వధ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అలంకార మండపంలో శ్రీరంగనాథ స్వామి వారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా తిరుచుపై వెంచేపు చేసి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి కొలువు తీర్చారు. ఆ తరువాత సంప్రదాయ కైంకర్యాలను పూర్తి చేసి నరకాసుర వధ గావించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరిదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధన జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని చక్కని అలంకణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పర్వదినం దీపావళి. దీపావళి వేడుకల్లో భాగంగా ఒంగోలు నగరంలో నరకాసుర వధ ఘనంగా జరిగింది. నగరంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం కూడలి వద్ద ప్రత్యేకంగా నరకాసుని భారీ మూర్తిని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున చేరుకున్న జన సందోహం నడుమ, కళా సాంస్కృతిక విన్యాసాల నడుమ అట్టహాసంగా బాణాసంచా వెలుగులతో నరకాసుర వధను నిర్వహించారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాస శివరాత్రి శుభవేళ ప్రదోషకాల సమయంలో ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజ, నవదేవత ధ్యానం తదితర పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గర్భాలయంలో ఉమారుద్ర కోటేశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో అర్చకులు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత నూతన వస్త్రాలు, పుష్పమాలలతో నందీశ్వరుడికి అలంకరణ చేసి స్వామివారికి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి ధనధాన్య ధన్వంతరి పూజోత్సవం కనుల పండుగగా జరిగింది. ధనత్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ మావుళ్లమ్మ తల్లికి విశేష ఆరాధనలు, అర్చనాది పూజలను జరిపారు. అనంతరం ముత్తైదువులు అర్చకుల సూచనల మేరకు సహస్రనామాలను పఠనం చేస్తూ సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మదిరిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. మాస శివరాత్రి పర్వదినాన ప్రదోషకాల సమయంలో అర్చకులు శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరిపి బిల్వదళార్చన జరిపి హారతులను సమర్పించారు. అనంతరం నందీశ్వర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రూరల్ గ్రామం నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో సౌందర్య లహరి పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ దుర్గా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై సుందరేశ్వర స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో సౌందర్య లహరి పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని శ్రీ సుందరేశ్వర స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీ నాగముని నగర్లో నెలవైన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో విశేషార్చనలు కనుల పండుగగా జరిగాయి. ఆశ్వేజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి అభిషేక ఆరాధనలు జరిపారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. కుంకుమార్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.